नमस्कार सिटी न्यूज की स्वागत मुंदुगा मुख्यांशालु పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు గణంగా నివాళులు అర్పించిన పలు రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు ఏడవ తేదీ బుధవారం విజయవాడలో జరిగే బీసీ జేహోను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన తెనాలి నియోజకవర్గ పరిశీలకులు చొంటి నర్సిరెడ్డి एएसएन डिग्री कलाशाल प्रिंसिपल के रामचंद को भारत एजुकेशनल एक्सलेंस ज्येष्ठ आचार्य अवार्ड प्रदान अन्ना कैंटीन निर्वहण को दातल सहकार मरवलेनिदि माजी मंत्री आलपाटी राजेंद्र प्रसाद स्थानिक अन्नाबद्दीन सत्यनारायण डिग्री कॉलेजी प्रिंसिपल कोलसानी रामचंद को भारत एजुकेशनल एक्सलेंस ज्येष्ठ आचार्य अवार्ड अंदुकुन्नारु तेदी उस्मानिया यूनिवर्सिटी हैदराबाद ब्रेनो अंड विजन संस्था आध्वर्यंलो जरिगिन कार्यक्रमंलो आयनकु ई अवार्डुनु अंदजेशारु मंगलवारं कलाशालालो चेयरमैन अन्नाबद्दीन शिवकुमार प्रिंसिपल रामचंदनु सत्करिंचारु डाक्टर रामचंद मात्लाडुतू विद्या रंगंलो देशव्याप्तंगा विशिष्ट सेवलु अंदिंचिन वारिकि ई अवार्डु प्रदान एजुकेशनल संस्था चेयरमैन स्थानिक अन्नाबद्दीन शिवकुमार को हृदयपूर्वक कृतज्ञतलु तेलिपारु ना मनसो मोटमोद मेदल व्यक्ति मा तीद शिवकुमार सर एंकंटे अवार्ड पंदा की अवकाश रावाली अंटे पनचे अवकाश गत इमार इर संवसाल एएसएन विद्या संस्था एडुकेशन फील्ड विविध विद्या विधान विविध मार्पुल अगुण నాకు సుకుమార్ సార్ ఇచ్చిన ప్రోత్సాహము అవకాశము నేను పంచేయడానికి అవకాశం రావటము ఇలాంటి అవార్డు రావడానికి దోహదపడిందని నేను నమ్ముతున్నాను అందుకని సమావేశంలో అన్నబతిని శివకుమార్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా విద్యా రంగానికి డాక్టర్ రామచంద్ చేసిన విశిష్ట సేవలను కొనియాడారు కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది రామచంద్ ని అభినందించారు జ్యేష్ఠ ఆచార్య అవార్డుని ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా విద్యా రంగానికి విద్యార్థుల యొక్క మంచి భవిష్యత్ కోసం విద్యార్థులకు మంచి క్రమశిక్షణ కోసం ఉన్నత విలువలతో కూడిన విద్యని కాలేజీల ద్వారా విద్యార్థులకు అందించడమే కాకుండా ఆ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు గొప్ప ఆపర్చునిటీని కొన్ని వేల లక్షల మందికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు తను నేర్చుకుంటూ తద్వారా కాలేజీలోని విద్యార్థులందరికీ కొన్ని వేల మందికి తనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ద్వారా ఏఎస్ఎన్ విద్యా సంస్థల ద్వారా ప్రతి సంవత్సరం కొన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆ విద్యార్థుల యొక్క కుటుంబాలకు ఆ విద్యార్థి యొక్క కుటుంబానికి ఉన్నత విలువలతో కూడిన విద్యనే కాకుండా ఉద్యోగ అవకాశాలను కల్పించి ఒక గొప్ప సేవను అందించిన ఏఎస్ఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ర గారికి ఈ అవార్డు రావటం
ఈ ప్రాంతంలో ఏషియన్ కాలేజ్ చూస్తున్న కొన్ని వేల మంది పిల్లలకు ప్రతి సంవత్సరం క్యాంపస్ ప్లేస్మెంట్. అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప ప్రిన్సిపల్, ప్రతి స్టూడెంట్కి ఉద్యోగ అవకాశాన్ని కల్పించే దాంట్లో రామచంద్ర గారు చేసిన కృషి ఎనలేనిది, విలువ కట్టలేనిది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సీఎం కప్పు పోస్టర్లను ఎమ్మెల్యే అన్నవతిని శివకుమార్ ఆవిష్కరించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సాఫ్ట్ డైరెక్టర్ పిల్లి శైలజ శాసనసభ్యులు అన్నవతిని శివకుమార్తో కలిసి క్రీడా పోటీలకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 20-21 తేదీల్లో జరిగే సీఎం కప్లో పలు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు 50 లక్షల ప్రైజ్ మనీ అందజేయడం జరుగుతుందని, ఆసక్తి గల క్రీడాకారులు పోటీలో పాల్గొని ప్రైజ్ మనీని గెలుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్టేడియం ఇన్ఛార్జ్ కె కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఏర్పాటు చేశారు. ఆ 50 లక్షల రూపాయలు 4 ఆటల పోటీల్లో, ఒకటి కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్లో. ఈ కబడ్డీకి వచ్చేసి విన్నర్స్ టీమ్కి, మెన్ టీమ్కి 5 లక్షలు, ఉమెన్ టీమ్కి 5 లక్షలు, సెకండ్ ప్రైజ్ 3 లాక్స్ అండ్ 3 లాక్స్ ఉమెన్కి కూడా. సెమీఫైనల్స్లో థర్డ్ పొజిషన్కి 1 లక్ష రూపాయలు, ఫోర్త్ పొజిషన్ 1 లక్ష రూపాయలు, అట్లా మెన్ అండ్ ఉమెన్లో ఉంటుంది. వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ అన్నింటిలో ఇస్తున్నారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు 3 దఫాలుగా జరుగుద్ది. ఒకటి జిల్లా స్థాయిలో, తర్వాత జోనల్ స్థాయిలో, చివరిగా స్టేట్ మీట్లో. ఎవరైతే అసెంబ్లీ కాన్స్టెన్సీ, ఆ కాన్స్టెన్సీ వల్లే జిల్లాలు ఆడాలి, ఆ గెలిచిన వాళ్ళే జోనల్కి వెళ్తారు, ఆ జోనల్ గెలిచిన వాళ్ళే స్టేట్ మీట్కి వెళ్తారు. ఎవరైతే స్టేట్ మీట్లో విన్ అవుతారో విన్నర్స్ టీమ్కి 5 లక్షల రూపాయలు, కబడ్డీకి, వాలీబాల్కి 3 లక్షలు, క్రికెట్కి 5 లక్షలు, బ్యాడ్మింటన్కి 3 లక్షలు ఇస్తున్నారు. బట్టిప్రోలు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వేములపల్లి రవికిరణ్ మిత్ర బృందం సహకారంతో 80 మందికి 50,000 రూపాయలు విలువ చేసే కళ్ళజోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. మంగళవారం వెల్లటూరు స్థానిక ఏఆర్సీ హాస్టల్ నందు జరిగిన మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు కాట్రగడ్డ గోపాల్, కొల్లి రమేష్ చేతుల మీదుగా వృద్ధులకు ఉచిత కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గతంలో ఎల్వి ప్రసాద్ గూడవల్లి సంస్థ వారి సహకారంతో 100 మందికి కంటి శుక్లాలు, ఆపరేషన్లు, ఇతర సమస్యలు ఉన్న వారికి కంటి చికిత్సలు జరిగినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకున్నంతలో ఇతరులకు సహాయం చేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పాస్టర్ పల్లికొండరత్నం, అమర్తులూరు శ్రీహరి, ఎం వాసు, నార్ల వెంకటేశ్వరరావు, ఎల్వి ప్రసాద్ సంస్థ సిబ్బంది, సరళ తదితరులు పాల్గొన్నారు. మరి వెల్టూరు పరిసర గ్రామాల్లోని మరి వృద్ధులకు, ప్రజలకి వేములపల్లి రవికిరణ్ గారి మిత్రబృందం ఆధ్వర్యంలో వారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో సుమారు 100 మందికి శుక్లాలు తీశారు. అట్లాగే ఇతర ప్రాబ్లమ్స్ ఉంటూ కూడా తీసి ఎల్వి ప్రసాద్ గోడవల్లి వారు వారందరికి కూడా 1-80 మంది పైచిలుకు సుమారు 50,000 రూపాయలు ఇలువ కలిగిన కళ్ళజోళ్లు ఈరోజు పంపిణీ చేస్తున్నారు. మరి చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం మరి చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలందరూ కూడా చేసుకోవటం మన అందరికీ తెలిసిందే. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే ఏవులపల్లి రవికిరణ్ గారి మృతబృందానికి ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎల్వి ప్రసాద్ గారి యొక్క ఐ ఇన్స్టిట్యూట్ నుంచి మరి చాలా మందికి ఈ విధమైనటువంటి గొప్ప కార్యాలు చేయటం మంచిది. మరి ముఖ్యంగా రవికిరణ్ గారి యొక్క మరి జన్మదినాన్ని మరి చక్కగా జరుపుకోవటానికి మరి ఆ యొక్క జన్మదినం బహుమతిగా చాలామందికి దృష్టి లేని వారికి దృష్టిని ప్రసాదించడం అనేది గొప్ప వరం అని చెప్పేసి నమ్ముతూ ఉన్నాను. మరి ముఖ్యంగా పేదల కొరకు వారు చేసినటువంటి ప్రతి పరిచర్ను దేవుడు దీవించాలని. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంటరానితనాన్ని నిర్మూలించి సమానత్వాన్ని చాటి చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త అని, భారతదేశ రూపురేఖలను మార్చిన గొప్ప వ్యక్తి, రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని టీడీపీ నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి నేతృత్వంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఈ సందర్భంగా యువత ముందు తీసుకెళ్ళని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అంశాలను
పకదవ పట్టించి ప్రభుత్వం నడుస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేకత విధానాలు ఏ విధంగా యువతంగా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత రాజకీయాలు ఏ విధంగా ఉన్నవి, గత రాజకీయాలు ఏ విధంగా ఉన్నటువంటిది క్షుణ్ణంగా పరిపాలన విదగిస్తున్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అవగాహన చేసుకోవాల్సిన సందర్భంగా ఈ సందర్భం తెలియజేస్తూ అదేవిధంగా దళితులకు ఐక్యంగా ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన మన తాడిత పీడిత బతుకుల్లో వెలుగులు నింపాలని ఇవాళ మన భారతదేశ పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ ఎప్పుడు వాటి యొక్క విధులు బాధ్యతలు ఎలా నిర్వర్తించాలనేది ఆనాడే ఆయన ఊహించి ముందుగా వాటిని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ విధి విధానాలని అనుసరించే ఇవాళ మన భారతదేశం ఇంత ముందుకు నడుస్తుందంటే ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగాన్ని బట్టి. కాబట్టి ఇవాళ తెనాలి తెలుగుదేశం పార్టీ తరఫున, తెనాలి నియోజకవర్గ ఎస్సీసీల తరఫున ఆ మహనీయుడికి హృదయపూర్వక నివాళులు. పేదలకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వం ఎందుకని నిలదీసిన ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్ల నిర్వహణను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం శివాజీ చౌక్ నందు టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సందర్శించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు. 100వ రోజు పిడికెటి నందన్ సాయి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు జయరాం సిరీల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా 100 రోజులుగా అన్నా క్యాంటీన్ దాతల సహకారంతో కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు కొనసాగిస్తామని చెప్పి ఎందుకు కొనసాగించడం లేదో అర్థం కాని పరిస్థితి అని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో విజయవంతంగా నిర్వహించిన వీటిని అధికారంలోకి రాగానే వైకాపా సర్కారు మూసివేసిందని, ప్రభుత్వం పేదవాడి నోటి దగ్గర కూడులాగేసినా మేమున్నామంటూ తెలుగుదేశం నేతలు దాతలు ముందుకు వస్తున్నారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం పేదవాడి గురించి ఆలోచిస్తే ఈ ప్రభుత్వం దోపిడీదారుల గురించి ఆలోచిస్తుందని ఎద్దేవా చేశారు. ఇలాంటి ప్రభుత్వాలు ఉండటానికి వీలు లేదని ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు. ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని ఆటుపోట్లు తట్టుకొని 100 రోజులు పూర్తి చేసుకోవడం అనేది చాలా సంతోషం. ఎంతోమంది మహానుభావులు ముందుకు వచ్చి మేము సైతం అన్నట్టుగా పేదవాడి యొక్క ఆకలిని తీర్చడానికి, పేదవాడికి అన్నం పెట్టాలని వాళ్ళల్లో జరుపుకోవాల్సిన పుట్టినరోజులు కానీ, వాళ్ళల్లో చేసుకోవాల్సినటువంటి ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా కూడా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళ యొక్క గుర్తుగా సంస్మరణార్థం ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడే జరుపుకోవాలని చెప్పి తలపట్టడం అనేది చాలా సంతోషం. సహాయంలో భాగంగానే ఈ రోజున పిడికిటి నందన్ బాబు 4వ రోజు జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం, మరి అన్ని రకాల స్వీటు హాటు కూరలు అన్నం రకంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని 100 రోజులు కొనసాగించుకోవటం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా మార్కెట్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో 117వ రోజు నల్లూరి రాజగోపాలరావు వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిరుపేదలకి, ఆశ్రయం లేని వారికి, అనాథలకి ఆకలి తీర్చేందుకు తెనాలి తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ ద్వారా ఈ నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా మదాహం. దీనిలో భాగంగా మా తండ్రి గారు నల్లూరు రాజగోపాలరావు గారు రిటైర్డ్ పీఈటీ, ఆయన 3వ వర్ధంతి ఈరోజు. ఆ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ గేటీ థియేటర్ దగ్గర అన్నా క్యాంటీన్లో నిరుపేదలకి అన్నదాన కార్యక్రమాన్ని మా కుటుంబ సభ్యుల తరఫున మేము ప్రారంభించాము. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాయని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అన్నారు. మండలంలోని చెముడుపాడు గ్రామంలో గడప గడపకు వన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తొలుత గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్కు స్థానిక నాయకులు పూలమాలలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.
పార్టీ నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. పింఛన్, చేయూత, ఆమవడి నగదు సకాలంలో అందుతుందా లేదా అని ప్రతి ఒక్కరిని విచారిస్తూ వారు చెబుతున్న ప్రతి విషయం పరిశీలిస్తూ ముందుకు సాగారు. ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ లేక ఇబ్బంది పడుతున్నామని పలువురు గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాపత్రిని శివకుమార్ మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ అవసరం ఉన్న ప్రాంతాలను గుర్తించి నివేదికను తయారు చేసి తనకు అందిస్తే అత్యవసరమైన వాటిని గుర్తించి నిధులు ఏర్పాటు చేస్తానని అధికారులకు సూచించారు. గత 3 ఏళ్లు 409 కుటుంబాలకు గాను 1270 జనాభా కలిగి ఉన్న చెముడుపాడు గ్రామంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా 4.42 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. ఎంపీపీ భీమవరపు పద్మావతి, భీమవరపు సంజీవరెడ్డి, సర్పంచ్ సిద్దల చంద్రబోస్, పార్టీ మండల అధ్యక్షుడు ఆరిగ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు బొల్లిమంత పోతరాజు, అద్దంకి బోసుబాబు, ఎంపీటీసీ సభ్యులు కేసిన శ్రీలత, తుమాటి భీమారాణి, మర్రెడ్డి మాధవి, మర్రెడ్డి సాంబిరెడ్డి, ఎంపీడీఓపీ శ్రీనివాసులు, తహసీల్దార్ జీ నాంచారయ్య, ఈఓపీఆర్డి సమతావాణి, సచివాలయ సిబ్బంది, గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ జనాభా వచ్చి 409 కుటుంబాలు ఉంటే జనాభా వచ్చి 1270 మంది ఓటర్స్ ఈ గ్రామంలో ఉన్నారు. అంటే 409 ఇళ్లకి 1270 జనాభాకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో శాసనసభ్యుడిగా నేను ఈ ఒక్క గ్రామంలో ఈ 3 సంవత్సరాల్లో 4,42,44,000 రూపాయల సంక్షేమాన్ని డైరెక్ట్గా ఈ గ్రామ ప్రజల అకౌంట్లో డబ్బులేసాం. ప్రతి ఇంట్లో అది అమ్మఒడి అవ్వచ్చు, ఫెన్షన్ అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు, విద్యాదీవెన అవ్వచ్చు, వసతి దీవెన అవ్వచ్చు. ఇదిగాక శాసనసభ్యుడిగా నేను ఈ గ్రామంలో ఈ ఒక్క జమునపాడు గ్రామంలోనే 1,10,86,000 రూపాయలు అభివృద్ధి పనులు చేయటం జరిగింది. ఎంట్రీ దగ్గర నుంచి లోపలికి వచ్చే రోడ్డు ఎంత అధ్వాన స్థాయిలో ఉందో ఈరోజు దాన్ని మొత్తం తోడేస్తూ ఉండం. అలాగే ఈరోజు నేను గ్రామంలో ప్రతి ఇంటో తిరిగినాక ఇంత పెద్ద సంక్షేమం ఇచ్చి మేము అంటే 4 కోట్ల పైగా సంక్షేమం ఇచ్చి మళ్ళీ శాసనసభ్యుడిగా 3 సంవత్సరాలు అయినాక నేను ప్రతి ఇంటిని తిరిగా. ఎందుకు తిరిగాను? సంక్షేమం ఇచ్చాను. ఎక్కడైనా కానీ ఏదన్నా ఇంటో సంక్షేమం రాపోయినా, లేదు ఎవరైనా తీసేసినా, లేదు వాళ్ళ పేరు తప్పుపడ్డా, లేదు ఇంకోటి పడ్డా, ఆ గ్రీవియన్స్ మొత్తాన్ని కూడా తీసుకొని మళ్ళీ రాసి ఈరోజు మళ్ళీ పెట్టించే విధంగా చేస్తాను. ఎవరికైనా అర్హత ఉండి రాలేదయ్యా అంటే మళ్ళీ ఆ పేరు తీసుకుంటుంది. ఈరోజు అందుకే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ మన ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం 10 కాలాలు ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు జమునపాడులో నేను తిరిగిన ప్రతి హౌసు ఎంతో సంతోషంగా ఉందయ్యా, బాగా వస్తుంది అన్నారు. ఎవరైనా నాకు గ్రీవెన్స్ ఇచ్చారు కొంతమంది, అన్న ఇళ్ల స్థలం పెట్టి అన్న రాలేదు. సుమారు నాకు తెలిసి 15-20 దాకా అన్న ఇటువంటి పిల్లలకి ఇళ్ల స్థలం రాలేదు అని చెప్పారు. ఎస్, అవన్నీ రాసుకున్నాం. 50 రోజుల్లో వాటికి కూడా పెడతా ఉన్నాం. ఎంతోమంది నాయకులు వచ్చారు కానీ మరి మా చిన్న పల్లెటూరుకి వచ్చి ఇలా అమ్మ మరి మీకేం కావాలి, ఇంతవరకు మీకేం వచ్చిందని అడిగిన వాళ్ళు ఇంతవరకు ఎవరో లేరు. అది మన ఒక శివన్న గారికి సాధ్యమైంది. పైన జగన్ అన్నంత వరకు కూడా మనకు ఎలాంటి లోటు కూడా లేకుండా జరిగింది. మేము అందరం కూడా నమ్ముతున్నాము. శివన్న మాట ఇచ్చాడు, రోడ్డేసి రోడ్డు మీద దొమ్మగా నడుచుకుంటూ వచ్చాడు. అది ఒక ఆయన ఒక్కడికే సాధ్యపడింది. ఎవరు కూడా చేయలేదు ఈ కార్యక్రమంలో. అలాగే స్కూల్ ఉందంటే చిన్న స్కూల్ అయినా కానీ నాడు నేడు కార్యక్రమంలో మరి స్కూల్కి ఈ సక్క చుట్టూ ప్రహరీ కూడా కట్టించి స్కూల్ ఇలా అభివృద్ధి ఉందంటే సారక ఈ ఘనత. అలాగే మహిళల పట్ల కూడా ప్రభా, ఈ మహిళలు కూడా మరి అనేక మంది కార్యక్రమాల్లో కూడా మరి ముందు ఉన్నారంటే ఇలా మరి పైన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే లోకల్ శివన్న గారు, ఇది వైఎస్ఆర్ ఆసరా కానీ ఇక్కడ ఎస్సీలు అయినా కానీ సరే ప్రతి ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు దరిదాపు 100 రోజుల నుంచి తిరుగుతున్నట్టున్నారు. ఇంకా 20 రోజులు తిరగాల్సిన కార్యక్రమం. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇప్పుడు జరుగుతున్న ఇచ్చిన పథకాలన్నీ వచ్చినాయా రాలేదా, ఇంకా ఎవరికైనా రావాలా అనేది చెప్పే దాంట్లో బాగా మన జగన్ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. దీనికి అందరూ ఆమోదంగా బాగా గొప్పగా చెప్పుకుంటున్నారు. అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ అందరూ వస్తుందని.
ఏడవ తేదీ విజయవాడలో వైసీపీ నిర్వహించే బీసీ జేహో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెనాలి నియోజకవర్గ పరిశీలకులు సొంటి నర్సిరెడ్డి తెలిపారు. మంగళవారం తెనాలి వచ్చిన ఆయన ఎమ్మెల్యే అన్నాపత్తిని శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పరిశీలకులుగా తొలిసారిగా తెనాలి వచ్చిన ఆయనకు ఎమ్మెల్యే అన్నాపత్తిని శివకుమార్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ఆదేశాల మేరకు ఏడవ తేదీ బుధవారం విజయవాడలో జరిగే బీసీ జేహో కార్యక్రమానికి బీసీలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయహో బీసీ మహాసభ వెనకబడిన కులాలే వెన్నెముక ఈ కార్యక్రమానికి అంతా మనందరం బీసీ సోదరులు మన పార్టీ తరఫున ఎన్నికైన బీసీ సోదరులు వార్డు మెంబర్ల నుంచి కౌన్సిలర్లు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అలాగే వివిధ కులాల చైర్మన్లు అందరినీ సమైక్యపరిచి మన ఎమ్మెల్యే గారితో సమన్వయం చేసుకుంటూ రేపు జరగబోయే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగబోయే కార్యక్రమానికి అందరు బీసీ సోదరులంతా హాజరయ్యి ఈ బీసీ మహాసభని జయహో బీసీ మహాసభ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి 7వ తారీఖు ఉదయం 9 గంటలకి విజయవాడలో జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయహో బీసీ మహాసభ యావత్ ప్రపంచంలో బీసీలు అంటే ఏంటో మన జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. బీసీలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుముక అనే నినాదంతో రేపు జరగబోయే మహాసభలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రలు వహించి తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు అదేవిధంగా ఎంపీటీసీలు టౌన్ కౌన్సిలర్లు ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు చైర్మన్లు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు మరియు న్యాయవాది పల్లి ప్రేమరాజు ఆధ్వర్యంలో చిన్నరావూర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కుర్రా సుజాత దేవర్పల్లి కిషోర్ దాసరి శ్రీధర్ కుర్రాశ్రీను మనవ శాంతిశ్రీ కనపర్తి బాబురావు పిల్లి వీరయ్య బడుగు బాబ్జీ డేవిడ్ కిషోర్ రజని రాఘవులు వెంకట్రావు ప్రసాద్ ఐజక్ లీలయ్య రాజేష్ సుకేష్ భూషణం తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ సృష్టికర్త భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతిని ఈరోజు చిన్నరావూరు 13వ వార్డులో అంబేద్కర్ యూనివర్సల్ యూత్ పిల్లి ప్రేమరాజు గారి ఆధ్వర్యంలో మరి మన సీనియర్ న్యాయవాది దాసరి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన బాటలో అందరూ నడవాలని కోరుకుంటున్నాము. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. ఆలోచన పరుడైన మరి విద్యావంతుడైన సమాజానికి ఏ విధముగా ఉపయోగపడాలో రాజ్యాంగ చట్టాన్ని మనకు అందించిన మహోన్నతుడు మహా వ్యక్తి మరి ఆశాజ్యోతి మానవులకి అందరికీ మార్గదర్శి మరి అలాంటి వ్యక్తిత్వం కలిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం జ్ఞాపకం చేసుకొని నివాళులు అర్పించటం మన కర్తవ్యంగా భావిస్తున్నాను. మరి తన కర్తవ్యాన్ని ఏ విధంగా ఉపయోగించాలో మనకు నేర్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
తెనాలి రెడ్ క్రాస్ శాఖ సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం అన్నారు. మంగళవారం బీసీ కాలనీలోని వేజన్ల వెంకట సుబ్బారావు స్పెషల్ పురపాలక ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హ్యాండ్ వాష్ సబ్బులు, బిస్కెట్లు, మాస్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం ముఖ్య అతిథిగా పాల్గొని వాటిని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతను తప్పనిసరిగా అలవర్చుకోవాలని అన్నారు. వ్యక్తిగత శుభ్రతను పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో హ్యాండ్ వాష్ సబ్బులు, బిస్కెట్, మాస్కులు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యురాలు ఎం భానుమతి, మా మహేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే ఈ స్కూలు ఒక స్లమ్ ఏరియాలో బీసీ కాలనీలో ఉండి కూడా ఈ పిల్లల్ని ఇంత డిసిప్లిన్గా ట్యాంక్ చేతులు కడుక్కోవటం, నాప్కిన్స్ వాడటం మరియు అన్ని రకాల బాత్రూమ్లు క్లీన్గా పెట్టుకోవటం అనేది మామూలు విషయం కాదు. ఈ స్లమ్ ఏరియాలో పిల్లల్ని ఇంత ఉత్తమ క్రమశిక్షణలో వీళ్ళు ట్రైన్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. నేను ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు గారిని ఎంతో అభినందిస్తున్నాను. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వేరే స్కూల్ వాళ్ళు కూడా ఇలాగే మన మిగతా స్కూళ్ళల్లో కూడా మీకు పోటీగా నిల్చొని ఈ పోటీలో మీరే ఫస్ట్ రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మన స్కూల్లో ఈ బీసీ కాలనీలో స్కూల్లో హనుమతి మేడం గారు సోప్స్ మరియు మాస్కులు అన్నీ పంచిపెట్టడానికి వచ్చారు. మరి ఆయన తండ్రి జ్ఞాపకార్థం తెనాలిలో బీసీ కాలనీలో స్కూల్ అనేది లేదు, రోడ్డు దాటి పిల్లలు అవతలకి వెళ్తున్నారు, చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇక్కడ పిల్లలు చాలామంది చదువు కూడా లేకుండా బజార్ నమ్మట తిరిగినాళ్ళు. ఆ పిల్ల తల్లిదండ్రులు పనికి వెళ్తే పిల్లలు బజార్ నమ్మట తిరిగేవాళ్ళు నాకు తెలిసిన. మరి అలాంటిదే ఒక ఇది పవిత్రమైన కార్యక్రమంగా మరి ఉమాశ్ర గారు చేపట్టి మరి మున్సిపాలిటీ వారి స్థలం తీసుకొని ఆయన యొక్క మరి జీవితకాలం సంపాదించిన మొత్తాన్ని ఈ స్కూల్కి మరి కేటాయించి ఇక్కడ ఒక పవిత్రమైన ఒక దేవాలయం లాంటి స్కూల్ని ఏర్పరిచారు. పలు జరపడానికి ఆయన భార్య కానీ ఆయన కూతురు కానీ ఆయన కానీ అహోరాత్రాలు కష్టపడ్డారు, ఇంటింటికి తిరిగి పిల్లల్ని పోజేసినారు. ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బీసీ కాలంలోనే ఈ ఎలిమెంటరీ స్కూల్కి పిల్లలకి ప్రతి ఒక్కరికి హ్యాండ్ వాష్ సోప్స్ అట్లాగే మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ స్కూల్ ప్రారంభించినప్పటి నుంచి కూడా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ప్రతి సంవత్సరం పిల్లలకి పుస్తకాలు, మొదటి సంవత్సరం పుస్తకాలు, లైబ్రరీ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. రెండవ సంవత్సరం కూడా 10,000 రూపాయలు వెచ్చించి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా నేపథ్యంలో గత 2 సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చేపట్టకపోయినా మళ్ళీ ఈ సంవత్సరము పిల్లలకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేయడంలో ముందస్తుగా చేతులు కడుపునే హ్యాండ్ వాష్ సోపులను మాస్కులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఈ పాఠశాల మొదటి 5 స్థానాల్లో ఉంది ఎలిమెంటరీ స్కూల్స్లో. అటువంటి బీసీలకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఇదేమి కర్మ మన బీసీలకు కార్యక్రమంలో భాగంగా కొల్లిపర తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు గిరి గణేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాడు ఎన్టీఆర్ బీసీలను రాజకీయంగా అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు వారిని ఆర్థికంగా అభివృద్ధి చేశారని, కానీ జగన్మోహన్ రెడ్డి నేడు బీసీలను అన్ని విధాలా మోసం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కొలిపర మండలం అధ్యక్షులు కోటిరెడ్డి, జొన్నాదుల మహేష్, గొడవత్తి సుబ్బయ్య, జాస్తి సరళ, తెనాలి, కొలిపర మండలాల టీడీపీ బీసీ నాయకులు పాల్గొన్నారు. 1200 కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించి దేశంలోనే ఒక చరిత్ర సృష్టించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. మరి గతంలో బీసీ సప్లాన్ల ద్వారా బీసీలకి రావాల్సిన ఈ రుణ సౌకర్యాల ద్వారా ప్రతి ఒక్క బీసీ పారిశ్రామికవేత్తకి, ప్రతి ఒక్క బీసీ వ్యాపారస్తుడికి 100,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంటే, నువ్వేదో 10,000 రూపాయలు ఇచ్చి అమ్మఒడి ద్వారా నీకు ఇచ్చాను, అదే నేను నీకు ఇచ్చిన గొప్ప వరం అని చెప్పేసి నువ్వు చెప్పుకుంటా ఉన్నావు. నవరత్నాల్లో భాగంగా నువ్వు ఇచ్చిన 10,000, అదేవిధంగా నువ్వు చేస్తున్నటువంటి విధ్వంసకరమైనటువంటి పన్నుల విధానం, చెత్త పన్ను కానివ్వండి, ఇంటి పన్ను కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, పెట్రోలు డీజిల్ ధరలు కానివ్వండి, ఈ ధరల ద్వారా నువ్వు ఎంత దోచుకుంటున్నావు. 10,000 రూపాయలు ఇచ్చి నువ్వు 100,000 రూపాయలు ప్రతి పేదవాడి దగ్గర నుంచి నువ్వు దోచుకుంటూ ఏదో మేము చేసామని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికి నువ్వు జయ ఓబీసీ అని కార్యక్రమానికి పెట్టడానికి కూడా నువ్వు అనర్హుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు. ఇదేమి కరమరా బాబు అనే దానిలో భాగంగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఎంఆర్ఎం గారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్తా ఉన్నాడు, నేను బీసీలకి ఏదో న్యాయం చేశాను, అది చేశాను, ఇది చేశానని చెప్తా ఉన్నాడు. ఈయన ఏం చేస్తూ ఉన్నాడు, ఈయన ఏదో నవరత్నాలు చెప్పి
పది మందికి ఇచ్చినట్టుగానే బీసీలకి ఎస్టీలకి ఎస్టీలకి అయ్యే ఇస్తున్నాడు తప్పితే బీసీలకు ప్రత్యేకించి ఏమైనా ఒకటి ఇచ్చాడా అని చెప్పి చెప్పే దమ్ము ముఖ్యమంత్రి గారికి ఉందా అని అడుగుతా ఉన్నా. రాజకీయంగా బీసీలను చైతన్యవంతులు చేసిన పరిస్థితి ఎన్టీ రామారావు గారిది. ఎన్టీ రామారావు గారు రాజకీయంగా ఎదుగుదల చూపిస్తే అన్న నందమూరి తారక రామారావు గారు ఆర్థిక పరంగా బీసీలను ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. దళిత బహుజన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన ఆశయాలను కొనసాగించడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ ముందుకు వెళతామని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరం మున్సిపల్ చైర్పర్సన్ సైద్ ఖాలేద్ నసీం తహసీల్దార్ రవిబాబు అకిదా సుకిరణ్ కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి మొగల్ అహ్మద్ యాతాటి అనిల్ వైసీపీ నాయకులు కటారి హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఆ రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కులు విధుల ద్వారా స్వేచ్ఛాయుతమైన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనందరం భాగస్వామ్యులు. అంబేద్కర్ గారి ఆలోచన విధానం చదువు చదివించు ఆయన ఇది ఒక గొప్ప ఆయుధాన్ని ఈ దేశ ప్రజలకి ఆయన ఇచ్చింది. ఆయన చూసిన ఎక్కడైతే నిమ్న వర్గాలు ఉన్నాయో ఎక్కడైతే అనగారబడుతున్న వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలు పైకి రావాలన్నా ఆ వర్గాలు సమాజంలో గుర్తింపు పొందాలన్నా ఆ వర్గాలు సమాజంలో ఒక మంచి స్థాయికి రావాలన్నా విద్య ద్వారే ఆ విద్య వాళ్ళకు వస్తే ఆ విద్యని వాళ్ళకి హక్కుగా కల్పిస్తే వారు విద్యను నేర్చుకొని తద్వారా వచ్చిన అవకాశాలను ఉపయోగపడి వారు సమాజంలో గొప్ప పౌరులుగా వారి కుటుంబ పోషణని వారి దేశం యెల్ల వారి బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తారని చెప్పి ఈరోజు ఆ సూత్రాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తూచా పాటించటం వల్లనే విద్యా వ్యవస్థ ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానం ద్వారా ఏర్పడింది. రాజ్యాంగ సృష్టికర్తగా మరియు రాజ్యాంగ సృష్టికర్తగా భారతదేశపు ప్రప్రథమ న్యాయశాఖ మంత్రిగా న్యాయశాస్త్రంలోనూ మరియు ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందిన శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఏదైతే శతాబ్దాలుగా పీడించబడిన పేద దళిత పీడిత వర్గాలకు వారు న్యాయం చేకూర్చాలని రాజ్యాంగంలో వారికి ఏ హక్కుల్లో నుంచే నైతే వారిని నివారించారో ఆ హక్కులన్నీ కల్పించి ఎంతో మహా ఉన్నతంగా రాసిన ఈ రాజ్యాంగం వల్ల నేడు దళితులు పీడితులు మరియు ఆదివాసులు అందరూ ఉన్నత చదువులు చదివి వారు సమాజంలో అందరితో సమానంగా జీవితం గడపడానికి ఎంతో వారి పాత్ర ఎంతో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ జన్మదిన 66వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశం కోసం ఆయన అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. మనందరం కూడా ఒకటే, ఆయన యొక్క ఆశయాలను ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధానాలను మనందరం కృషి చేయాలని తెలియజేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని అంబేద్కర్ పేరును నూతన పార్లమెంటుకు పెట్టాలని కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీధర్, ఏఐఎఫ్ తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు మధుర సురేష్ బాబు, కన్వీనర్ కంచెల కోటేశ్వరరావు, ఏమూరు అధ్యక్షులు గుమ్మడి రవిరాజు, కంచెల చంద్రశేఖర్,
కంచెల భాస్కర్, జిలుగు రామారావు, వైజెండ్ల జగజ్జీవనరావు, పిల్లి ప్రేమరాజు తదితరులు పాల్గొన్నారు. ఇంత ప్రపంచ మేధావైన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాన్ని మేము కేంద్ర గవర్నమెంట్ వారు నాణ్యాల మీద మరి అదేవిధంగా కరెన్సీ నోట్ల మీద కూడా ముద్రించాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అమలాపురాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెడతాన్ని మేము స్వాగతిస్తున్నాము. మరి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని పార్లమెంట్ నూతన పార్లమెంట్ భవనం కూడా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి కేసీఆర్ గారు శాసనసభ సెక్రటరీకి అంబేద్కర్ పేరు పెడతాన్ని ఆయన కేసీఆర్ గారిని అభినందిస్తున్నాము. మరి అదే బాటలో సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు కూడా పార్లమెంట్కి నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పేసి ఏఎఫ్ తరఫున మేము డిమాండ్. ఈ ప్రపంచ మేధావిలో అగ్రగణిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్యుడు. ఆయన భారత రాజ్యాంగాన్ని రచించి అనేక చట్టాలు తీసుకొచ్చిన మహోన్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్త్రీల కోసం భారత రాజ్యాంగంలో కూడా వాళ్ళకి సమాన హక్కులు కావాలని చెప్పి పోరాటం చేసిన మహోన్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన చేసిన అనేక పథకాలు, అనేక కార్యక్రమాలు, దళితుల కోసం అహర్నిశలు కష్టపడి భారత రాజ్యాంగం రచించి ఆర్థికంగా, సాఖ్యంగా, రాజకీయంగా ఎదిగే వరకు ఈ యొక్క రిజర్వేషన్ ఉండాలని పోరాటం చేసిన మహోన్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ యొక్క అంబేద్కర్ యొక్క వర్ధంతి కార్యక్రమాలు ప్రపంచ నలుమూలల ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చేసిన మహోన్నత వ్యక్తి, ఎందుకంటే రాజ్యాంగం రచించి చట్టాలు తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. శాఖపురుషుని సత్య జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు ఇద్దరు పెళ్లాలు చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 200 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పాటుగా రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక రంగస్థల కళాకారులు మట్టుపల్లి శ్రీనివాసరావును, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు గాజులవర్తి సురేష్, పల్లపోతుల యేసుకుమార్, పల్లపోతు గోపి యాదవ్, మున్నంగి శ్రీనివాసరావు, రహీం, గల్ల మధుసూదన్ కుమార్ సత్కరించారు. కార్యక్రమంలో పెమసాని పోతురాజు, ఈదర శ్రీనివాసరావు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, దేవరపల్లి భవాని, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, గుమ్మడి ప్రసాద్, మందరపు శ్రావణ్, నల్లూరి శ్రీనివాస్, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వెర్రి కుదిరింది, రోగ తల్లి చుట్టం అన్నట్టు ఉంది. నేను ఎవరిని కాను, కన్నమ్మనే. మేము ఈ కళని ప్రోత్సహిస్తున్నందుకు మా గురువుగారు అంటే ఏ ఆదినారాయణ గారి, వెంకటేశ్వరరావు గారికి, కోరిసరావు గారిని హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఎంతో గొప్పగా ఉంది. ఆలపాటి రాజా గారు, రాజేంద్ర ప్రసాద్ గారికి, డైరెక్టర్ సినిమా పోతురాజు గారికి నా హృదయపూర్వక నమస్కారం, సుబ్బర్రా సాయి మాధవ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా. ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పెంబసాని థియేటర్లో ఈ సన్మాన కార్యక్రమానికి మేము 32వ వార్డు తరఫున రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరగటం మాకు ఇంకా ఆనందాన్ని మించిపోతుంది. అదేవిధంగా బుర్రా సాయి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడవటం, పెంబసాని వారి యాజమాన్యం 360 రోజులు ఈ కార్యక్రమాలు కొనసాగించడంలో వారికి కూడా ఈ తెనాలి ప్రజలు రుణపడి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సన్మాన గ్రహీత శ్రీనివాస మట్టుపల్లి శ్రీనివాసరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అద్దె చెల్లించలేదన్న కారణంగా బాపట్ల జిల్లా కొల్లూరులోని రైతు భరోసా కేంద్రానికి యజమాని తాళం వేశారు. దీంతో కొల్లూరు పట్టణంలోని 1వ రైతు భరోసా కేంద్రం 3 రోజులుగా తెరుచుకోలేదు. నెలకు 4,000 రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తామని ఇంటి యజమాని వేమూరి అమర్నాథ్తో వ్యవసాయ శాఖ ఒప్పందం చేసుకుంది. 18 నెలల నుండి అద్దె చెల్లించలేదు, విద్యుత్ బిల్లు కూడా కట్టలేదు. దీంతో విద్యుత్ సరఫరా కూడా ఆర్బీకేకు నిలిపివేశారు. ఈ నెల 16లోగా కరెంటు బిల్లుల బకాయిలు యజమాని చెల్లించకపోతే పై అంతస్తుకి కూడా సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరించారు. పై అంతస్తులో అమర్నాథ్ తల్లి నివసిస్తున్నారు. తమకు రావాల్సిన అద్దె చెల్లించకపోగా కరెంటు బిల్లులు కూడా కట్టకుండా మరింత ఇబ్బందులకు గురి చేయడంపై అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నాడు ఆర్బీకేకు తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీంతో 3 రోజులుగా కొల్లూరు ఆర్బీకే 1లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మరో ఆర్బీకే నుండి విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ
ఆర్బీకేల ద్వారా చేస్తున్నారు. ఇలాంటి కీలక తరుణంలో ఆర్బీకేకు తాళం వేయడంతో రైతులకు కూడా ఇబ్బంది కానుంది. వైసీపీ ప్రభుత్వ నాయకులు అక్రమాలు అవినీతికి పాల్పడటం మినహా అభివృద్ధి సాధించలేకపోయారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. పట్టణంలోని 18వ వార్డులో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. వార్డులోని ఇంటింటికి తిరిగి ప్రజలను పలకరించారు. ప్రభుత్వ పాలన తీరును తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు రాష్ట్రంలో నియంతుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అక్రమాలను ఎండగట్టే ప్రతిపక్షాలను అణచివేస్తూ పాలన సాగిస్తున్నారని చెప్పారు. 3.5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, 30,000 ఎకరాలు అభివృద్ధికి అప్పచెప్పిన చేష్టలుడిగి కూర్చున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి చేతకాకే 3 రాజధానుల పల్లవి అందుకున్నారని, విశాఖ కర్నూలు ప్రాంతంలో కూడా అభివృద్ధికి చర్యలు చేపట్టలేదని దుయ్యబట్టారు. మన ప్రాంత వాసి మనందరం కూడా చాలా గౌరవంగా రాజకీయాలకు అతీతంగా పెద్ద ఆయనగా పిలుచుకున్నటువంటి రోసి గారికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఘనమైన నివాళి అర్పించిన సందర్భంగా మనందరం కూడా తలుచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయనకి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. అదేవిధంగా ఎన్నో రాజకీయ పదవుల్ని అలంకరించిన వ్యక్తి, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాకపోయినా సరే గవర్నర్గా పనిచేసిన వ్యక్తి, ఎన్నో పదవులు అలంకరించి అందరికీ వన్నె తెచ్చినటువంటి వ్యక్తి, పదవులకు కూడా వన్నె తెచ్చినటువంటి వ్యక్తిగా భావించి పక్క రాష్ట్రం సెలవు దినాలుగా, సంతాప దినాలుగా గౌరవం ప్రకటించినటువంటి ప్రభుత్వం, ఆయన కాంస్య విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి వెళ్తే ఎంతమంది వచ్చారో, వీళ్ళు వచ్చారని రాలా, సామాజికంగా వాళ్ళకి రావాల్సిన గౌరవం దక్కలేదనే భావం ప్రతి ఒక్కళ్ళలో ఉంది. నువ్వు కబలించాలని చూసి, నీ అధికారంతో నీ కులంతో కబలించాలని చూస్తే అది కుదరలేదు కాబట్టి దానికి ఏదో నేను అడ్డుపడుతున్నాననే భావం ఉంది కాబట్టి ఎన్ఆర్ఐ ఇక్కడ ప్రాంత ప్రజల కోసం పెట్టుకున్నటువంటిది. నా ఇంటికి కానీ నాకు కానీ నా కుటుంబానికి నోటీసులు, నువ్వు ఎన్ని రకాలుగా బురద నా మీద వేయాలన్నా కూడా నా మీద బురద పడే పరిస్థితి కాదయా, ఎందుకంటే నేను ఇట్లన్నిటికీ అతీతంగా పైకి వచ్చినాడిని. నువ్వు నన్ను కనీసం ఏ రకంగా కూడా ఎంట్రిక ప్రాయంగా కూడా నన్ను కదిలించలేవు అని చెప్పి నీకు మనం చేస్తా ఉన్నా. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేటటువంటి సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు, ఘనంగా నివాళులు అర్పించిన పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు. ఏడవ తేదీ బుధవారం విజయవాడలో జరిగే బీసీ జేహోను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన తెనాలి నియోజకవర్గ పరిశీలకులు చొంటి నర్సిరెడ్డి. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె రామచంద్ కు భారత్ ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ జ్యేష్ఠ ఆచార్య అవార్డు ప్రదానం. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు దాతల సహకారం మరువలేనిది, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
सिटी न्यूज इंद्र तो समाप्त नमस्कार।